బి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు సిఎల్పి నాయకుడుగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కాపాడడానికి రాత్రి పగలు కష్టం చేసినటువంటి వ్యక్తి అతనికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఒకసారి వైలార్ రవి వచ్చినప్పుడు కార్యకర్తలందరూ ఇవాళ రేపు టీవీలు వచ్చినాయి, ఫోటోగ్రాఫ్స్ వచ్చినాయి, కార్యకర్తలు ఉత్సాహంగా తోసుకోవడం వల్ల ఆయన ధోతి ఊడిపోయి ఆ ధోతి కేవలం జనార్దన్ రెడ్డి గారే తీపిచ్చేశాడని పబ్లిసిటీ చేయడం, అది సోనియా గాంధీ దగ్గరికి పోవడం, ఆఖరికి ఆయన సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఎన్నో రోజుల వరకు ఆయన సస్పెండే చేయాలని కూర్చున్నారు. అప్పుడు నాకు తెలిసినట్టు మటుకు నేను అప్పుడు ఏఐసీసీ సెక్రటరీ ఉన్న అంబికా సోని గారు నన్ను అడిగింది, ఏమిటంటే ఇది వాస్తవమేనా, వైలార్ రవి గారు ధోతి తీసేశారా, ఇది అవమానమే కదా అన్నది. అంటే నేను అన్నా మేము అట్లా కాదు, కావాలని చేసిన సిచ్యువేషన్ కాదు, కావాలని చేసిన పని కాదు, కేవలం అతి ఉత్సాహంగా ఎవరి ఫోటోలు వాళ్ళకు రావాలని పడాలని ఫోటోగ్రాఫ్లో ఉండాలని టీవీలో కనిపించాలని తోసుకోవడంలో దొబ్బుకోవడం వల్ల ఆ ధోతి పడిపోయడం జరిగింది. దానివల్ల కావాలనే ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని పట్టు పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో అయినా సస్పెండ్ చేయాలని కూర్చున్నాడు. ఆ సమయంలో నేను చెప్పాను, మేము నాకు జనార్దన్ రెడ్డికి బద్ద శత్రువు ఉంటే ఒకప్పుడు, కానీ కలిసిపోయాము. ఇవాళ ఆయన ఒక మంచి నాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు, అట్ ఏ టైం 10,000 మందిని మొబిలైజ్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అతను అలాంటి తప్పు చేయలేదు, కావాలన్నది ఒక స్ట్రాటజిక్గా ఆయనను బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాడంటే నీ ఒపీనియన్ ఏందన్నాడు. మేడం, ఇది నిజంగా వాస్తవాన్ని చూస్తే చాలా దూరం ఉన్నది. కావాలని ధోతి ఊడవీకిండ్ అనేది తప్పు అన్నాడు. అంటే అప్పుడు అన్నది మరి ఏం చేయాలి, నువ్వు సోనియా గాంధీని కలుస్తావంటే తప్పనిసరి కలుస్తా, వాస్తవాలు చెప్తా అన్నా. రెండో దినం నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది. నేను మేడం చెప్పిన, మేడం ఇట్ హాజ్ నాట్ డన్ బై ఇంటెన్షన్లీ బై పుషింగ్ ఓదర్స్ టు అదర్ ఫర్ గెటింగ్ ఏ ఫోటోగ్రాఫ్స్ అండ్ టీవీ, దట్స్ వై ఇట్ హాజ్ డన్ బై ది ధోతి ఫెల్డౌన్. అంటే ఇది కావాలని చేయలేదు, అతను మంచి వ్యక్తి, మీరు అతన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి తీసేయాలంటే ఒక సెకండ్లో తీయగలుగుతారు మీరు, కానీ ఒక పార్టీ నాయకుడిని తయారు చేయాలంటే మినిమం 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు పడుతుంది. ఒక నాయకుడు తయారు కావాలంటే తీయడం ఈజే, కానీ ఒక నాయకుడు తయారు చేస్తే 8 ఏళ్ళు పడుతుంది. ఆయన ట్రేడ్ యూనియన్గా ఎంతో మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించిన వ్యక్తిగా, గుడిసెలు వేసుకున్న వారికి కూడా గుడిసెలు పట్టాలు ఇప్పించిన వ్యక్తిగా ఆయన చనిపోయినప్పుడు ఎంతో లక్ష మంది దానికి రావడం జరిగింది. అప్పుడు నేను చెప్పిన, మేడం ఇట్ హాజ్ నాట్ డన్ ఇంటెన్షన్లీ, నో డౌట్ వన్స్ అపాన్ ఏ టైమ్ వీఆర్ బోత్ ఎనిమీస్, బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ అ లీడర్, యూ వాంట్ టు ఫినిష్ యూ కెన్ ఫినిష్ విత్ ఇన్ ఎ సెకండ్, యూ కెన్ ఎక్స్పెల్ ఫ్రమ్ ది పార్టీ, బట్ యూ వాంట్ టు మేక్ వన్ లీడర్ ఇట్ విల్ టేక్ 10 to 15 years పడుతుంది అని చెప్తే, అప్పుడు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఆయనను రివోక్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మన విష్ణుకు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి తమ్మునికి ఏదో చిన్న వివాదంలో రోడ్డు మీద కారు పెట్టడము ఏదో గొడవ జరిగితే ఈ విష్ణుకు తెలియదు ఈయన రాజశేఖర రెడ్డి తమ్ముడని, గొడవ పడ్డాడు, కొట్టడం జరిగింది. ఆ తర్వాత నేను పోయి రాజశేఖర రెడ్డిని అడిగిన, ఏమైనా రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళ తమ్ముని దగ్గర పోతే సార్ నాది ఏమి లేదు, మా అన్న ఏది చెప్తే నేను అది చేస్తా, నేనన్న తప్పు జరిగింది నిజమే అతనితో నేను సారీ చెప్పిస్తాను, నో సారీ నేను చెప్పలేను మా అన్నకు చెప్పు. నేను పోయినా రాజశేఖర్ దగ్గరికి సెక్రటరీ పోయినా, ఏం రాజశేఖర్ జరిగిందేదో జరిగిపోయింది భయ్య, అదే నాయకుడు ఆ పిల్లలకి తెలియక చేసిండు, నేను సారీ చెప్పిస్తా అంటే ఆయన ఏమన్నాడు, తెలంగాణ వాళ్ళకు అలవాటు కొట్లాడడం సారీ చెప్పడం, కానీ మా రాయలసీమ వాళ్ళకు అది లేదు, ఇటు అటో తెలుసు, అదే నేను ఇదెక్కడ పనిచేయదు, ఇటు అటో తెలుసుకునేది
మా కల్చర్ వేరు లేదు హనుమంతరావు, నేను తప్పనిసరిగా ఒప్పుకున్నాను. లాస్ట్ ఏమన్నాడు హనుమంతరావు, నీకు నేను సాయం చేస్తాను అన్ని విధాలు, నువ్వు పి జనార్దన్ వదిలేయాలి అన్నాడు. ఇదన్నా ఇది ఎక్కడ పంచాయతీ వదిలేస్తాం, ఎట్లా కలిసినాం కలిసి ఉంటాం, మన క్యారెక్టర్ దెబ్బతింటుందా? లేదు లేదు. అప్పుడు నేను అన్నా, నాకు నిజంగా నువ్వు సాయం చేయాలంటున్నావు కదా, గతంలో నేను 30 మంది ఎంపీలు మీ నాయన మాట్లాడారు నువ్వు ఫ్రాక్షన్ ఇస్తని సోనియా గాంధీకి లెటర్ పెట్టారు 30 మంది ఎంపీలు. అయినా రాజశేఖర్ నాకు మంచి మిత్రుడు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాజీవ్ గాంధీకి చెప్పి ఎట్టి పరిస్థితి ఈయననే చేయాలి. ఆయన అన్నాడు నువ్వెందుకు కావద్దు అన్నాడు. నేనన్నా సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను ఖర్చు పెట్టలేను ఆర్గనైజేషన్ నోనో ఏఐసిసి వీళ్ళకి అంటే నేను ప్రతి నెల రావడం ఏఐసి దగ్గర కాదు, ఇతను పెట్టు మంచి రోగుడు అని చెప్తే రెండో దినం కమలాకర్ ఈజ్ అ విట్నెస్ మాజీ ఎమ్మెల్సీ, రెండో దినం సాయంత్రం నాకు రాజీవ్ గాంధీ వన్ అక్బర్ రోడ్కి వెళ్ళి ఫోన్ వచ్చింది 9:15 ఎవరు వన్ అక్బర్ రోడ్ అంటే నేను జరా షాక్ తిన్న ఏంద్రబాబు అని పోతంకర్ ఓంగనే ఆపరేటర్ అన్నాడు సార్ రాజీవ్జీ వాంట్ స్పీక్ టు యూ అన్న నేను లేవట్టా హనుమాన్ ఐ మేడ్ హిమ్ యువర్ ఫ్రెండ్ బికేమ్ ది చీఫ్ మినిస్టర్ ఆర్ యూ హ్యాపీ అన్నాడు. ఐఎమ్ హ్యాపీ అన్న తర్వాత జరిగింది మీ అందరికీ తెలుసు. ఏదైనా ఇవాళ జనార్దన్ రెడ్డి కొడుకుగా తప్పనిసరిగా పార్టీ వదిలే సమస్య లేదు, పార్టీ సత్య వరకు ఉంటాడు. అందులో ఆయన అదృష్టం చూడండి, కాంగ్రెస్ ఫౌండేషన్ రోజు చనిపోయిండు, ఇది హిస్టరీ, అది ఎలాంటి అదృష్టమో చెప్పండి. కనుక విష్ణుడు కూడా మనం కాంగ్రెస్ పార్టీలో కొన్ని అపోహలు చెరువైన ఆయన బీజేపీలో పోతున్నాను, ఒకడు పార్టీ విడిచిపెట్టిపోతుంటాను, ఇవన్నీ అపోహలు. నేను కూడా గట్టిగా చెప్పిన నేను వస్తా మీ ఇంటికి, కానీ నువ్వు ఏ ఉబ్బుతూ మాట్లాడదు అంటే పెద్దమ్మతో ధర్మం తింటున్నానా, నేను ఏం మాట్లాడు, నేను పార్టీనే ఉంటా సత్యదానికి అన్నాడు. కాబట్టి మేము అందరం వచ్చినాం, అందరం కలిస్తేనే కాంగ్రెస్ రా బాబు, ఎవడు ఇండివిజువల్ సొత్తు కాదు, అందరం ఉంటేనే కలిసి ఉంటే కల సుఖం అనేది నా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో మరి విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వారితో సంబంధం ఉన్న వ్యక్తులు అందరితో కూడా ఉండి కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి, ఒక పక్క టీఆర్ఎస్, ఇంకో పక్క బీజేపీ, మనకి ఇద్దరు శత్రులే, ఈ ఇద్దరిని కొట్టాలంటే మనం అందరం కలిసి ఉండాలని చెప్పాం. అదేవిధంగా ఆయన ఉన్నాడు, దానికి ఇవాళ వాళ్ళ కార్యకర్తలకు కూడా ఓ అపోహ ఉండే, మా నాయకుడు పిలుస్తలేడు, మాకు మీటింగ్ పెడతలేడు అంటే ఆయన అన్నాడు ఇక మీటింగ్ ఏందిరా, భోజనం పెడతానని అందరిని పిలిచి ఈ భోజనంతో అందరికి అనుమానాలు పోయినాయి అనేది నా ఉద్దేశం. ఏదైనా ఇవాళ దేశ మొత్తంలో జరిగేది ఏమిటి చెప్పాలన్నా, అజ్మీర్ దర్గా సల్మాన్ క్రిస్టీ నుపూర్ శర్మ తల నరుకుతాడట, ఆయన ఇల్లు ఇస్తాడట. గతంలో ఇదే యూపీలో నుపూర్ శర్మకు సపోర్ట్ చేసినటువంటి మహమ్మద్ ప్రవక్త వ్యతిరేకంగా మాట్లాడితే యావత్ భారతదేశంలో ప్రపంచంలో కూడా గొడవ అవుతుంది. కానీ నరేంద్ర మోడీకి ఇది పనికిరాదు, ఆయనకు ఇంతసేపటి ఎట్లా ఎలక్షన్ గెలవాలి, ఎట్లా తెలంగాణలో ఎట్లా జెండా ఎగిరేయాలి, ఇదే ఆలోచన ఉన్నది. కానీ ఇప్పటి వరకు నుపూర్ శర్మ మీద అరెస్ట్ చేస్తే యావత్ ప్రపంచంలోనే ముస్లిం కంట్రీస్ లో గొడవ జరుగుతున్నా, ఇదే నుపూర్ శర్మని ఇంత తొందరగా అరెస్ట్ చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు రావు. అజ్మీర్ దర్గా ఉన్నటువంటి సల్మాన్ క్రిస్టీ ఆమె తలకాయ తీస్తే నా ఇల్లు ఇస్తాను, ఇంకో దగ్గరనేమో నుపూర్ శర్మ మాట్లాడితే అతను తలకాయ కోసేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచన చేసి ఆమెను తప్పనిసరిగా అరెస్ట్ చేస్తే ఇవాళ మైనార్టీ కమ్యూనిటీస్ ఎవడే కానీ మన దేవుని రాముని అంటే మనం ఊకుంటామా, హనుమంతుడు అంటే ఊకుంటామా, వారు కూడా ముస్లిం ప్రవక్త మీద మాట్లాడిన మాటలు ఇప్పటి కూడా ఖండించాలి. ఆయన ఏదో పార్టీలో యాక్షన్ తీసుకుంటే నడవదు, అరెస్ట్ చేస్తే ఈ సంఘటనలు ఆగిపోతాయి అనేది నా ఉద్దేశం. ఎవరిని కూడా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచన చేస్తున్నారు, అదే మా రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని జోడో అనే కార్యక్రమం చేస్తున్నాడు. దీని ద్వారా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఇటు టీఆర్ఎస్ తో అటు బీజేపీతో ఫైట్ చేయాలనేది నా ఉద్దేశం. ఇలాంటి సంఘటనలు జరిగే టైంలో మనం అందరం యునైటెడ్ గా ఉండాలి, కలిసి పనిచేయాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి. అప్పుడప్పుడు కన్సల్టేషన్ ఉంటే ఏమవుతుందంటే పార్టీల విభేదాలు ఉంటాయి అనేది నా ఉద్దేశం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకుండా
మిగతా ఇష్యూస్ నేను కూడా సీనియర్ నాయకులతో అందరితో మాట్లాడతా. ఏమిటి ఈ విధంగా మనం అందరం కలిసి పనిచేద్దామా? ఎవరికి వాళ్ళు దుకాణం పెడితే కాంగ్రెస్ ఎట్లొస్తుంది అనేది నా ఉద్దేశం. మరొకసారి నేను అందరికి అప్పీల్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి నీకు వ్యతిరేకం చేసిన నేను ఒకప్పుడు, కానీ ఇవాళ నేను సోనియా గాంధీ అపాయింట్ చేసింది కాబట్టి నీ నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. కానీ నువ్వు కూడా అందరినీ తీసుకొని పోవాలని కోరుతూ మరొకసారి మీడియా మిత్రులకు అక్కడక్కడ ఈ ఇవాళ యూట్యూబ్ లాట ఈ యూట్యూబ్ లతో సగం తల్లి అవుతుంది. అమ్మాయి యూట్యూబ్ లో వాడు ఏడికలు వచ్చి ఏమనకుంది ఏదో రాసేస్తారు. అది అలా దుకాణం నడవాలి కదా, ఈ దుకాణం నడుస్తుంది మా దుకాణం ఎందుకు పనిచేస్తారు కదా. ఈ విధంగా యూట్యూబ్ లతో సగం నష్టమవుతుంది. దయచేసి యూట్యూబ్ లు కూడా వాస్తవాలు రాయండి, చెప్పండి. మేము వద్దనం, మీడియా నేను ఎప్పుడు కట్టించా, కానీ మీడియా కూడా వాస్తవాలు రాస్తే బాగుంటుందని చెప్తూ మరొకసారి మా విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటాడు, సత్యవరకు ఉంటాడు, తప్పనిసరిగా అందరితో కలిసి పనిచేసి కాంగ్రెస్ వాళ్ళ తండ్రి ఏ విధంగా ఏది కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్న సిఎల్పి లీడర్ గా సక్సెస్ అయిండు, అలాంటి వ్యక్తి కుమారు అదే అడుగుజాడలో నడుస్తారని మీడియా ద్వారా చెప్తూ విరమించుకుంటున్నా. నాకు జరిగినటువంటి ఇష్యూ నేను తప్పనిసరిగా సీనియర్ నాయకులతో మాట్లాడతా, అవసరం అనుకుంటే హైకమాండ్ మాట్లాడతా. అంటే నా ఇష్యూ మాట్లాడదలుచుకోలేదు, దాన్ని మళ్ళోసారి మాట్లాడి తెరపై తెచ్చి నాకు నేనే అవమానం చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు.